सर आ रहे हैं पक्ल कंटेन ఇద్దరు భార్య భర్తలు ఉంటారు అయితే వీళ్ళ కొడుకు దుబాయ్ లో ఉంటాడు ఆగి తీసుకుపోయింటే అయితే మొన్ననే ఒక రోజు ముందు 50 రూపాయలు ఇద్దరు కొడుకు కొడుకు కూడా బయట ఉన్నారు అమ్మాయి వాళ్ళ అత్తారు పుట్ట చేసుకుంటున్నారు వాళ్ళు కూడా చేసుకో పగటి అవునాయి ఏం పిల్లి బొమ్మ నాగుల బొమ్మ గుడ్ మార్నింగ్ మేడం జీవన్ రెడ్డి ఈలే మాగి జాబితాపూర్ అని చెప్పాను జగిత్యాల రూరల్ మండల్ మొన్న మధ్యాహ్నం ఏదైతే ఉందో ఫైర్ యాక్సిడెంట్ కరెంట్ షాక్తో మీటర్ కాలిపోయి మొత్తం ఇల్లు కాలిపోయిందమ్మా ఇట్స్ ఎ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ పాపం వాళ్ళకు స్థలం కూడా లేదు ఏం లేదమ్మా ఊరుళ్ళు అందరూ కలిసి ఏదైతే ఉందో అక్కడ ఒక ఖాళీ జాగా ఉంటే ఆ జాగాలో ఇది ఏపీ షెడ్ పిచ్చి నివాసిత ముంచిండ్రు ఇప్పుడు ఏదైతే కాలిపోయిన ఇంటి స్థలం ఏదైతే ఉందో అది కూడా వాళ్ళది కాదు అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఉందమ్మా చాలా జాబ్తాపూర్లో మన గవర్నమెంట్ స్థలం బాగుంది ఆ స్కూల్ దగ్గర ఆ స్థలం పిచ్చి మనము ఈ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లు కూడా మంజూరు చేస్తామ్మా అర్లీర్ ఇట్ వాజ్ ఇంద్ర ఆవాస్ యోజన నవ్ ఇట్ ఇస్ కన్వర్టెడ్ టు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన వేర్ సచ్ హౌసెస్ ప్రైమ్ ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ సైక్లోన్ వీటితో చనిపోయిన వాటికి ఇచ్చే అవకాశం ఉంటుంది మేడం ఎగ్జాక్ట్లీ మేడం అంటే చూస్తే కూడా పాపం అసలు ఏ ఒక్క యుటెన్సిల్స్ కూడా ఏం లేకుండా అయిపోయినాయి అమ్మా వీ కెన్ ఎక్స్టెండ్ రిలీఫ్ ఆల్సో 30,000 రూపీస్ ఒకసారి రూరల్ ఎంఎల్ఏ గారు చెప్పి ఇమీడియట్ గా ప్లీజ్ ట్రై టు ఎక్స్టెండ్ ఇట్ మేడం అండ్ పర్మనెంట్ రిహాబిలిటేషన్ ఆల్సో థ్యాంక్ యూ మేడం ఐ ఆల్సో రైట్ ఎ లెటర్ ఇల్లు మంజూరు చేయొచ్చునే గతం లోపల ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పిన స్కీమ్ ఉండే మనము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇటువంటి అగ్ని ప్రమాదాలతో కానీ లేకుంటే సైక్లోన్ ప్రభావంతో పోయినట్టయితే దాన్ని ఇప్పుడు పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పని పెట్టిండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వచ్చు వాళ్ళు 2,67,000 రూపాయలు తీసుకో చేతే కాకుండా 2,67,000 అని ఇవ్వచ్చు ఇమీడియట్
మీది రాష్ట్రం ఆస్తి, ఇల్లు మంజూరు జాగుళ్ళు పద్ధతి కూడా కాదు. మళ్ళీ మీరు ఊళ్ళే ఊళ్ళే అని చెప్పాను చూడకూడదు. ఎక్కడ ఉండదు సేమింగ్ అది ఊరేనే. అవి ఇప్పుడు మూత గంగాధర అడక్కన కట్టిండే హాల్ అని చెప్పని నేను లోపలి పోయినా. ఆడు పాపం ఇట్లే జగిత్యాల ఆటో డ్రైవర్ చనిపోయిన వాళ్ళకి ఇల్లు లేదంటే దానం చేయనియలేదు, ఇంట్లో తీసుకురానియలేదు. దానం అయినాక ఇంట్లో అందరూ డ్రైవర్ కడ్డీలని చెప్పి బియ్యం ధైర్యం ఉండండి. కొడుకు కూడా ఫోన్ చేసి మళ్ళీ అన్ని తిప్పలు పెట్టకుండా వాడు మళ్ళీ భయపడి నేను వస్తా అది అని చెప్పి చెప్తా. వాళ్ళు వాళ్ళ పని పోతే కూడా తిప్పలు ఇచ్చింది ఎట్లా చేసి నిలబడి.